హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జూన్ 3rd వీక్ సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము ప్రత్యేకంగా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న అందరికి కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మనము మన ఛానల్లో 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ని కూడా అప్లోడ్ చేయడము జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarketutorial.com పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మన జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల వారాలు ఎన్నైతే ఉంటాయో అన్ని వారాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ను పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా జనవరి నుంచి ప్రతి నెల ఓకేనా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ను జాతీయం, అంతర్జాతీయం, స్పోర్ట్స్, ఇతర అంశాలన్నీ కూడా మీకు సంబంధించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు. ఎవరైనా కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మిస్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, 56 దేశాల్లోని 403 నగరాల ట్రాఫిక్ ఇండెక్స్ 2018లో అత్యంత రద్దీ నగరంగా అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతదేశ నగరము ఏది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రాఫిక్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క మరి 56 దేశాల్లో నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రకారము అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతీయ నగరం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ముంబాయి మహానగరము. 56 దేశాల్లో అంటే ముఖ్యమైన 56 దేశాల్లో నిర్వహించిన రద్దీ గల నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, బోర్డ్ ఆఫ్ ట్రేడ్ కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ సమావేశము ఇటీవల ఎక్కడ జరిగింది? బోర్డ్ ఆఫ్ ట్రేడ్ మరియు కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, న్యూఢిల్లీలో జరిగింది, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో. నెక్స్ట్ 1, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కేరళలోని ఏ వ్యాధిపై ఇటీవల సమీక్షించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వైరస్ ఇది, అంతేకాకుండా చాలామంది మరణించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ వైరస్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 3, నిఫా వైరస్. ఓకేనా, ఈ వ్యాధి సంభవించడం ద్వారా కేరళలో చాలామంది చనిపోవడం జరిగింది. సో దీని కొరకై కేంద్ర సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హర్షవర్ధన్ కేరళకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి వివరాలన్నింటిని కూడా సమీక్షించడం జరిగింది. నెక్స్ట్, నీరు మట్టి ఆహారంపై స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం పేరుతో యునిసెఫ్ నిర్వహించిన అధ్యయనము భూగర్భ జలాల కాలుష్యము తగ్గిందని తెలిపింది. సో దీనికి కారణమైన ప్రభుత్వ కార్యక్రమము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, స్వచ్ఛ భారత్ అభియాన్. సో ఈ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకము. సో దీని ద్వారా ఏమైంది మరి, నీరు మట్టి ఆహారంపై స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం పేరుతో యునిసెఫ్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దానిపైన అధ్యయనం చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ అధ్యయనంలో ఏం తెలిసింది మరి, భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాలుష్యం తగ్గిందని తెలియచేయడము జరిగింది. నెక్స్ట్ 1, యోగాపై అవగాహన కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన మీడియాకు సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ అందించేటువంటి అవార్డు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, అంతర్రాష్ట్రీయ యోగా దివాస్ మీడియా సమ్మాన్ అవార్డు. సో ఇది ఎందుకు ఇస్తారు మరి, యోగాపై అవగాహన కల్పించినందుకు గాను. నెక్స్ట్ చూద్దాము, ప్రపంచంలోనే 3rd భారత్లో మొదటిదైన డైనోసర్ మ్యూజియం కమ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కావడం జరిగింది లేదా ప్రారంభించడం జరిగింది? మరి ఎక్కడ ఫ్రెండ్స్ అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గుజరాత్లో. నెక్స్ట్ 1 చూద్దాము,
జ్యేష్ఠాష్టమి రోజున కీర్ భవానీ మేళా అనే వార్షికోత్సవము ఇటీవల ఎక్కడ జరిగింది. వార్షికోత్సవం అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఒక పండుగ లేదా ఉత్సవమును మనం ఇలా పేర్కొంటాము. సో కీర్ భవానీ మేళా ఎక్కడ జరిగింది మరి? ఆన్సర్ ఆప్షన్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్లో. చాలా ముఖ్యమైన క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావస్తు పరిశోధన సంస్థ ఏ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది? సో మరి ఆ ఒక యాంటిక్ బిల్డింగ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, చౌకండి స్థూపము. ఓకేనా, చౌకండి స్థూపాన్ని ఎవరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యొక్క కట్టడానికి స్మారక చిహ్నంగా ప్రకటించింది? నెక్స్ట్ వన్, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు జిల్లా మెజిస్ట్రేట్లను అధికారాన్ని ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికి పౌరులందరికీ కుళాయిల ద్వారా అంటే ట్యాప్స్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 2024 నాటికి. నెక్స్ట్ వన్, భారత్లో సౌరశక్తి వంటగదులు కలిగినటువంటి తొలి గ్రామంగా ఆవిర్భవించిన బంచా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైంది అంటే మొత్తం కూడా సౌరశక్తితోనే వంటగదులను నిర్మించడం జరిగింది. అంటే వంట చేసుకోవడానికి మొత్తం కూడా సౌరశక్తిని ఇక్కడ ఉపయోగించేటువంటి తొలి గ్రామంగా ఆవిర్భవించింది ఫ్రెండ్స్. బంచా ఎక్కడ ఉంది? ఇది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో చిన్న గ్రామము. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితికి చెందిన 2019 ఈక్వెటార్ ప్రైజ్ అందుకున్నటువంటి తెలంగాణ ఎన్జిఓ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ట్రేడ్ అండ్ డిజిటల్ ఎకానమీపై G20 మంత్రుల సమావేశము ఇటీవల ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, త్సుకూబా జపాన్. ఇది జపాన్లో జరుగుతుంది ఫ్రెండ్స్, G20 సమావేశము. నెక్స్ట్ వన్, ఏ మధ్య ఆఫ్రికా దేశంలో అత్యధికంగా మగపిల్లల్లో బాల్య వివాహాలు 28% జరుగుతున్నాయి? మరి ఆ దేశం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేటువంటి ఒక దేశంలో. నెక్స్ట్ వన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవలంబిస్తున్న 12 వ్యూహాత్మక ప్రణాళిక పేరు ఏంటి? యుఏఈ అంటాం దీన్ని మనము. సో మరి దీని యొక్క ప్రణాళిక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, నేషనల్ స్ట్రాటజీ ఫర్ వెల్ బీయింగ్ 2031. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అడిస్ అబాబాలో జరిగిన సమావేశంలో ఆఫ్రికా సమైక్య పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురైనటువంటి ఆఫ్రికా దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సుడాన్. ఏంటి ఫ్రెండ్స్? సుడాన్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇటీవల రష్యా ప్రారంభించిన తొలి ఆర్కిటిక్ టూరిస్టు రైలు పేరేంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మొట్టమొదటిది. ఓకేనా, తొలి ఆర్కిటిక్ టూరిస్టు రైలు, దాని పేరేంటి మరి? ఆప్షన్ 1, జరీన్ గోల్డ్. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికత విరసిల్లిన గుజరాత్లోని లోథల్ వద్ద మ్యారిటైమ్ మ్యూజియం ఏర్పాటుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పోర్చుగల్. ఏంటి ఫ్రెండ్స్? పోర్చుగల్ దేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మ్యారిటైమ్ అంటే లోథల్ అనేది ఇది ఒక రేవు పట్టణం ఫ్రెండ్స్. హరప్పా నాగరికతలో గుజరాత్లో ఉన్నటువంటి ముఖ్యమైన రేవు పట్టణం ఇది. ఓకేనా, అంటే ఈ రేవు పట్టణం నుండి
ఇతర దేశాలతో వాణిజ్య వ్యాపారాలు జరిపేవారు. సో ఈ ప్రాంతంలో మారిటైమ్ మ్యూజియంను ఏర్పాటు చేయడకు భారత ప్రభుత్వము ఒక ప్రణాళికను రూపొందించింది. సో దీనికి పోర్చుగల్ అనే దేశము సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వచ్చే 5 ఏళ్లలో 1000 మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వడానికి భారత్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఏ దేశ సివిల్ సర్వీసెస్ కమిషన్ ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4, మాల్దీవులు. నెక్స్ట్ వన్, మాల్దీవుల అత్యున్నత పురస్కారము రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్తో ఎవరిని సత్కరించారు, అంటే ఈ యొక్క పురస్కారము ఎవరికి మాల్దీవులు దేశము ఇవ్వడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, నరేంద్ర మోదీకి, మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, కజక్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఎక్కడ జరిగింది? కజక్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం అనే ఇది ఒక సమావేశము ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? ఆప్షన్ 2, అహ్మదాబాద్ గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన 3వ ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇండెక్స్ 2019లో అగ్రస్థానము దక్కించుకున్నటువంటి దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సింగపూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్కు చెందిన సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన 3వ ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానము ఎంత? ఫస్ట్ సింగపూర్ ఉంది, మరి భారతదేశం యొక్క స్థానం ఏంటి మరి? ఆప్షన్ 4, 113వ స్థానము. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల G20 ఆర్థిక మంత్రుల సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఫుకుయోకా జపాన్లో జరిగింది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఏ దేశంలోని భారత రాయభార కార్యాలయము గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్ను నిర్వహించడం జరిగింది? మరి ఎక్కడ ఇది, ఏ దేశంలో? ఆన్సర్ ఆప్షన్ 1, సౌదీ అరేబియాలో. నెక్స్ట్ వన్, 2వ గ్లోబల్ డిఎస్ఏబిలిటీ, ఓకేనా, 2వ గ్లోబల్ డిఎస్ఏబిలిటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, బ్యూనస్ ఎయిరిస్ అర్జెంటీనా. బ్యూనస్ ఎయిరిస్ అర్జెంటీనాలో జరిగింది. నెక్స్ట్ వన్, 2019 మరియు 20వ ఆర్థిక సంవత్సరంలో 2వ బై మంత్లీ మానిటరీ పాలసీ రేట్ల ప్రకారము సవరించిన రెపో రేటు శాతము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4, 5.75%. నెక్స్ట్ వన్, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అంచనా ప్రకారము భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 7.0%. నెక్స్ట్ వన్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ విధమైన ఆన్లైన్ లావాదేవీల ఛార్జీలను రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, NEFT, అంటే నెఫ్ట్ అంటాం కదా మనం, నెఫ్ట్ మరియు ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ అనేటువంటి సేవల పైన మనం ఏవైతే ట్రాన్జాక్షన్ చేస్తామో దానికి ఛార్జెస్ పడేవి ఇంతకుముందు, సో దాన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నుంచి విద్యుత్ను అందుకున్న తొలి భారత మెట్రో ప్రాజెక్టుగా ఆవిర్భవించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ చూద్దాము, 300 కోట్ల రూపాయల విలువ చేసే 100 స్పైస్ బాంబుల సరఫరా కోసము భారత వాయుసేనతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4, ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, అమెరికాకు చెందిన బహుళ జాతి బ్యాంక్ గోల్డ్మెన్ సాచ్స్ ప్రకారము 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడిపి వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 7.2%. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి G20 సర్వైలెన్స్
నోట్ ప్రకారము 2019లో భారత ఆర్థికాభివృద్ధి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3.7%. నెక్స్ట్ వన్, ఈ నోట్లు ప్రూఫ్స్ తవన్ జెనిసిస్. ఈ నోట్లో ప్రూఫ్స్ తవన్ జెనిసిస్ అనేటువంటి కొత్త జాతి పేడా పురుగును ఇటీవల ఎక్కడ కనుగొనడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, అరుణాచల్ ప్రదేశ్లో. ఈశాన్య రాష్ట్రమైనటువంటి, సూర్యుడు ఉదయించే రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ వన్, పసుపు సముద్రము, దీన్నే ఎల్ఓసి అంటాము. సో పసుపు సముద్రంలోని సెమీ సబ్మెర్సబుల్ బార్జ్ నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి లాంగ్ మార్చ్ 11 రాకెట్ను ఉపయోగించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, చైనా. ఏంటి ఫ్రెండ్స్? చైనా. నెక్స్ట్ వన్, సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్లో ప్రచురితమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు మరియు సహోద్యోగుల అధ్యయనం ప్రకారము నిపా వైరస్ను నయం చేయగల ప్రయోగ దశలో ఉన్న ఎబోలా డ్రగ్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, రెమ్డిసివిర్ అనేటువంటి ఒక డ్రగ్, అంటే ఔషధము. నెక్స్ట్ వన్, హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ విజయవంతంగా ఎక్కడ ప్రయోగించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఒడిశాలో, చాందిపూర్ ఒడిశాలో దీన్ని ప్రయోగించడము జరిగింది. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ కమిటీకి ఎవరు నాయకత్వము వహిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వన్, 2019 జూన్30న పదవి విరమణ చేయనున్న అజిమ్ ప్రేమ్జీ ఏ సంస్థ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్? ఆన్సర్ ఆప్షన్ 2, విప్రో టెక్నాలజీ సర్వీసెస్. విప్రో ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 4 ఏళ్ల కాలానికి నియమితులైన మధ్యంతర సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? 4 ఏళ్ల కాలానికి నియమితులు కావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శరద్ కుమార్. నెక్స్ట్ వన్, అరుణ్ జైట్లీ తర్వాత రాజ్యసభ నాయకుడిగా ఎవరు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, తవర్ చంద్ గెహ్లాట్. నెక్స్ట్ వన్, 17వ లోక్సభ యొక్క ప్రోటెం స్పీకర్గా ఎవరు ఎన్నుకోవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, వీరేంద్ర కుమార్. సో ఫ్రెండ్స్, మరి ప్రోటెం స్పీకర్ అంటే ఎవరు? ప్రోటెం స్పీకర్ అంటే లోక్సభ కానీ లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి కదా కొత్తగా. సో కొత్త పార్టీ వచ్చినప్పుడు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు, సో అప్పుడు స్పీకర్ ఎన్నిక అనేది ఇంకా జరగదు. సో అలాంటి సమయంలో మరి సభకు ఎవరైనా ఒకరు అధ్యక్షత వహించాలి ఖచ్చితంగా, స్పీకర్ను ఎన్నుకునే వరకు. సో ఆ విధంగా ఎవరైతే ఆ సభలో అతి ఎక్కువ వయసును కలిగి అత్యధిక అనుభవమును కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని గౌరవప్రదంగా ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు. సో కొత్త స్పీకర్ను ఎన్నుకోగానే ప్రోటెం స్పీకర్ పదవి నుంచి ఇతడు తొలగిపోయి స్పీకర్ పదవిలోకి రావడము జరుగుతుంది. ఓకేనా? సింపుల్. ప్రోటెం స్పీకర్ అంటే స్పీకర్ను ఎన్నుకునే అంతవరకు స్పీకర్గా వ్యవహరించేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, క్వాంటర్ ఫిట్జెరాల్డ్ U21 ఇంటర్నేషనల్ ఫోర్ నేషన్స్ టైటిల్ను గెలుచుకున్నది ఏ దేశ జూనియర్ మహిళా హాకీ జట్టు? ఆన్సర్ ఆప్షన్ 1, భారతదేశము. నెక్స్ట్ వన్, భారత మాజీ క్యాప్టెన్ బైచుంగ్ భూటియా కంటే అధికంగా మోస్ట్ క్యాప్డ్ ఫుట్బాల్ క్రీడాకారునిగా పేరు తెచ్చుకున్న క్రీడాకారుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2, సునీల్ ఛత్రి. నెక్స్ట్ వన్, 2019 జూన్8న జరుపుకున్న ప్రపంచ మహాసముద్రాల యొక్క దినం నేపథ్యం ఏంటి? థీమ్ లైన్. ఆన్సర్ ఆప్షన్ 3, జెండర్ అండ్ ది ఓషన్. ఏంటి ఫ్రెండ్స్? జెండర్ అండ్ ది ఓషన్. ఇది ప్రపంచ సముద్రాల దినం యొక్క, అంటే వరల్డ్ ఓషన్స్
డే థీమ్, వరల్డ్ ఓషన్స్ డే థీమ్. నెక్స్ట్ వన్ 2019 వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ నేపథ్యము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, చిల్డ్రన్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ఫీల్డ్ బట్ ఇన్ డ్రీమ్ అనేటువంటి ఒక మంచి నేపథ్యంతో ఈ యొక్క వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ పైన ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ఫీల్డ్ అంటే పరిశ్రమల్లో వీరు పనిచేయకూడదు, కేవలము కలల్లోనే డ్రీమ్స్లోనే వీరు పనిచేయాలి అని చెప్పేసి ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారము ప్రపంచంలో తొలి బిలియనీర్ ర్యాపర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, జెజెడ్. ఎవరు ఫ్రెండ్స్? జెజెడ్. నెక్స్ట్ వన్, $40,000 ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అందుకున్న యన్ అమెరికన్ మ్యారేజ్ నవల రచయిత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్ 1, టయారీ జోన్స్. నెక్స్ట్ వన్, భూతాపానికి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను అమ్నెస్టీ హ్యూమన్ రైట్స్ అవార్డ్ అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్ పొందినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, గ్రీటా థున్స్బర్గ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తొలిసారిగా రాష్ట్రపతి సువర్ణ కమలం పురస్కారాన్ని అందుకున్నటువంటి కన్నడ చలనచిత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సంస్కార అనేటువంటి ఒక చిత్రానికి గాను ఫస్ట్ టైం రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి సువర్ణ కమల పురస్కారము గెలుచుకున్నటువంటి కమల చిత్రమే సంస్కార. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జూన్ 3వ వారానికి సంబంధించినటువంటి వీక్లీ టెస్ట్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, గమనించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన PDF ఫైల్ మన వెబ్సైట్ www.shineindiarchetutorial.com పొందుపరుస్తాను, ఎవరు కూడా మిస్ కావద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.